మిస్టర్ హే మిస్టర్ సార్ రూమ్ కావాలి. ఎన్ని రోజులు ఉంటారు? నెల రోజులు. నెల రోజులు. తమ పేరు? రామ్. బాయ్ అక్కర్లేదు, నేను తీసుకెళ్తాను. రూమ్ నెంబర్ 7 అప్ స్టేర్స్. ఓకే. చిత్తగొడితే మంచం పట్టాడు, మధ్యాహ్నం ఒకని ఎముకలు విరగొడితే హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు వేడికైతే అవుతుందో గురు. వస్తా. గారి కెట్టిపోయిచ్చి డోంట్ సీ వై కమ్ సెంటర్ లో ఐ ఫుడ్ బ్రేక్ ఇల్లానని డైడే పోయి పని. నేను సెంటర్ లో తొక్కానా, నువ్వు స్పీడ్ గా తోలేవా? రిక్షా నాశనం చేసిన తాలక ఇంకా డబాయిస్తున్నావే. నీ ఎన్న డబాయికిరే, ఆఫ్టర్ ఆల్ నీ రిక్షా అయినా నీ అన్న పోరా. సరిదా, మాటలు జాగ్రత్తగా రాని. ఒరే గిరే అన్నా అంటే మర్యాద దక్కదు. నీ అన్న సైరే, వాట్ యు డు? డామ్ ఇట్ ఇడియట్, యు ఫూల్. ఏమిట్రా కుసా, నీ మాత్రం బట్టల ఇంగ్లీష్ నాకు మాత్రం రాదనుకున్నావరా? డర్టీ ఫెలో. టెంపర్ దించేస్తాను, జాగ్రత్త. That's all right. నీకంత ఆవేశం ఏమిటి? ఆవేశం కాకేమిటి సార్, రిక్షా అంతా తుక్కుతుక్కైపోతాను. ఇది పోతే రేపటి నుంచి ఏం చెయ్యాలి? ఏం తిని బ్రతకాలి? నా తల్లిని ఎలా బ్రతికించుకోవాలి? నీకేం తెలుసు సార్ మా కష్టాలు. ఓకే ఓకే, డోంట్ వరీ. నీకే కష్టం రాకుండా నేను చేస్తాను. నీ రిక్షా ఖరీదు నేనిస్తాను. ఏమన్నారు? నేనే డబ్బిస్తానన్నాను. మా ఊటి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండేది, మీలాంటి వాళ్లకు హెల్ప్ చేయటం కోసమే. డ్రైవర్ కారు వెనక్కు పోని. రా కూర్చో.
నీ పేరు? గోపి. బిఏ. బిఏ? మరి రిక్షా దొక్కడం ఏమిటి? వేరే గతి లేక కనీసం కారు డ్రైవర్ ఉద్యోగం అయినా దొరకందే, ఏం చేయమంటారు? నిరుద్యోగ సమస్య. సరే, ఆ రిక్షా ఖరీదు ఎంత? 500. 500? ఏం ప్రయోజనం? మళ్ళీ రిక్షా దొక్కడమేగా? నో 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 నో, బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ నువ్వు అంతకన్నా ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి. 5000 ఇవ్వనా? 5000? నా రిక్షా ఖరీదు నాకు ఇస్తే చాలు. సిరిరా మోకాలడ్డకూడదు, డబ్బు తీసుకుని బాగుపడు, కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయాలి అంతే. నేను మీకు సహాయపడ్ ఎస్. ఒక నెల రోజుల పాటు నా బదులు నువ్వే ఈ గదిలో ఉండాలి. మీ బదులు? అవును, నా పేరు కూడా పెట్టుకోవాలి, నాలా నటించాలి. ఏమిటి, నేను మీ పేరు పెట్టుకోవాలా? మీలా నటించాలా? జరిగే పనేనా ఇది? మీ హోదా ఏమిటి, నా హోదా ఏమిటి? హోదాలకేముంది, వేసే డ్రెస్ను బట్టి ఉండే చోటును బట్టి వస్తాయి. డోంట్ యు వరీ అబౌట్ ఆల్ దట్. నీకు నాకు పోలికలేమిటి? అప్రాల్ నేను రిక్షా వాళ్ళని. పొరపాటు, అలా అద్దంలో చూడు తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాడివో. మన ఇద్దరి పోలికలు ఒకటవటమే అదృష్టం. నువ్వు నేను కాదని ఎవరు? ఇద్దరం అచ్చం కావాల పిల్లలాగే ఉన్నాం. 10 లక్షల ఆస్తి.